ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి, ఇంకా వచ్చేసి లైక్ షేర్ అండ్ కామెంట్. ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్గా వ్యాక్స్ మ్యూజియంకి వచ్చానమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం దగ్గరే హర్రన్ మ్యూజియం కూడా ఉంది. అండ్ వ్యాక్స్ మ్యూజియం లోపలికి ఎంట్రన్స్ వచ్చేసి అడల్ట్స్ 50 రూపీస్ అనమాట. అండ్ హర్రర్కి కూడా ఎంట్రన్స్ వచ్చేసరికి 50 రూపీస్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, గేమ్స్ కూడా ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి క్యాట్ బాల్ గేమ్ కూడా ఉంది, డ్రమ్స్, క్యాట్ బాల్ గేమ్. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అవబోతున్నాము వ్యాక్స్ మ్యూజియం లోపలికి. ఇదైతే వింటేజ్ టైప్ పియానో ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ నేనైతే ఇప్పుడు వ్యాక్స్ మ్యూజియం లోపలికి ఎంటర్ అవుతున్నాను. కృష్ణరాజా వడియారు అనే రాజుది వ్యాక్స్తో తయారు చేయబడిన మ్యూజియం అన్నమాట. వ్యాక్స్తో చేయబడిన స్కల్ప్చర్ అనమాట, చాలా బాగుంది. వ్యాక్స్తో చేయబడిన స్టాట్యూ అనమాట, ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. అండ్ ఇక్కడ ఉన్న కల్చర్ ఇది, ఇక్కడైతే మనము ట్రైబ్స్ కల్చర్ చూస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం ట్రైబల్ కల్చర్, ఇదంతా వ్యాక్స్తో చేయబడింది. మీరు గమనించినట్లయితే బొమ్మలు మొత్తం వ్యాక్స్తో చేయబడింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ కాలంలో వాళ్ళు వాడిన గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అంటే మీన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వేటకు వెళ్ళడానికి లేదంటే మ్యూజిక్ ప్లే చేయడానికి, వాటన్నిటికి సంబంధించినవి ఉన్నాయి. అండ్ మీరు అతను చూసినట్లయితే అతను చాలా బాగున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ట్రైబల్ డ్రమ్ ఉంది, అండ్ ఆ కాలం నాటిది. అండ్ ఇక్కడ చూశారు కదా, ఈ బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, అచ్చు రియాలిటీగా అనిపిస్తుంది. ఇవన్నీ వాళ్ళు ఒకప్పుడు వేటాడిన ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం.
యా ¿Verdad la otra manera?